అమరావతి భూ స్కామ్ లో సిట్ ఏర్పాటుపై సుప్రీం కోర్టుకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించింది. అమరావతి భూ స్కామ్ లో సిట్ ఏర్పాటుపై సుప్రీం కోర్టుకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? క్రాంతి, అమరావతి భూ కుంభకోణంలో సిటీ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దానిపై విచారించినటువంటి జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈరోజు దీనిపై కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిట్లు ఏర్పాటు చేసే అధికారం లేదన్న అంశాన్ని సవాల్ చేసినటువంటి ఏపీ ప్రభుత్వ వాదనలపై పూర్తిగా వాదనలు విన్నటువంటి ఈ విషయంలో గత ప్రభుత్వాల నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వాలు దర్యాప్తు చేసే అధికారం అంశంపై లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఏదైతే అక్కడ జరిగినటువంటి అంశాలపైన మరింత లోతుగా చర్చించేందుకు వచ్చే బుధవారం రోజున దీనిపైన ఖచ్చితంగా మరోసారి విచారణ జరుపుతామని చెప్పి కూడా స్పష్టం చేసింది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్ సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది తన వాదనలు పూర్తిగా వినిపించారు. ఏదైతే రాజకీయ కక్షల కారణంగానే ఈ దర్యాప్తు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు అనడం సంభవం కాదని చెప్పి ఆయన వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ప్రారంభ దశలోనే దర్యాప్తు అడ్డుకోవడం వంటి అంశాలు కూడా ఇది రాజకీయ కక్షతోనే చేశారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేబినెట్ సబ్ కమిటీ లోతుగా పరిశీలన చేసి కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ కూడా అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా అటు అభిషేక్ సంఘి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి అంశంపై మరోసారి విచారించేందుకు వచ్చే బుధవారం రోజుకి కేసు వాయిదా వేశారు.